టీతో గెలుస్తారు సర్వేలు ఏం చెప్తాయంటే తాజాగా ఎవరైనా సరే ఆ కొన్ని శాంపిల్స్ తీసుకుంటారు వీళ్ళకి ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది వీళ్ళు గెలిచేందుకు అవకాశం ఉంటాయి లేదంటే టఫ్ ఫైట్ ఉంటే మాత్రము వీళ్ళకి టఫ్ ఫైట్ ఉంది ఒకవేళ హెడ్జ్లో ఒక రెండు వందల ఓట్లతోనో మూడు వందల ఓట్లతోనో వీళ్ళు బయటపడే అవకాశం ఉందని చెప్తుంటారు కానీ ఇక్కడ ఏలన్ సర్వే మాత్రము కొంత డిఫరెంట్గా ఆ నియోజకవర్గానికి శాంపిల్స్ తీసుకొని అక్కడ విన్నింగ్ మెజారిటీ తీసుకొని విన్నింగ్ పార్టీ తీసుకొని విన్నింగ్ నియోజకవర్గము ఇచ్చేస్తూ వస్తుంది ఒకసారి ఓవరాల్ గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ పార్టీ అధికారం సాధిస్తుంది అనేది ఒకసారి చూస్తే మాత్రము ముందుగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది విన్నింగ్ మెజార్టీ వచ్చేసి ఎనిమిది వేల ఓట్లు శాంపిల్ సైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ వన్ ఇక పలాస్కి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది ఇక్కడ పద్నాలుగు వేల మెజార్టీతో వైసీపీ విజయం సాధించబోతుంది ఇక టెక్కకి సంబంధించి టీడీపీ అది టీడీపీ కంచుకోట అచ్చెన్నాయుడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ విజయం సాధించబోతుంది ఈసారి పదిహేడు వేలకు పైగా ఓట్ల మెజార్టీ రానున్నట్టు తెలుస్తుంది ఇక పాతపట్నానికి సంబంధించి వైఎస్ వైసీపీ విజయం సాధించబోతుంది పదివేల పైగా ఓట్ల మెజార్టీ సాధిస్తుంది ఇక శ్రీ శ్రీకాకుళంలో వైసీపీ విజయం సాధించబోతుంది ఇక్కడ కూడా పదమూడు వేల ఓట్ల వరకు మెజార్టీ వస్తుందని చెప్తున్నారు ఇక ఆముదాల వలసలో వైసీపీకి పద్నాలుగు వేల ఓట్లు రాబోతున్నాయి హెచ్ఎల్లలో పదిహేను వేల ఓట్లు నర్సంపేటలో ఐదు వేల ఓట్లు సో ఎక్కడ చూసుకున్నా కూడా మెజార్టీ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎక్కువగా ఐదు వేలు పదిహేను వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు పదివేలు ఎక్కువ మెజార్టీతోనే విజయం సాధించబోతుంది వైసీపీ అనేది చెప్తున్నారు ఇక మరోవైపు నర్సన్నపేట నర్సన్నపేటలో వైసీపీ విజయం సాధించబోతుంది ఇక్కడ ఐదు వేల ఓట్లతో అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అలాగే రాజాం రాజానికి సంబంధించి వైసీపీ విజయం సాధించబోతుంది ఇక్కడ పదమూడు వేల ఓట్లకు పైగా మెజార్టీ రానున్నట్టు తెలుస్తుంది ఇక పాలకొండ పాలకొండ టీడీపీ కంచుకోటగా భావిస్తుంటారు పాలకొండలో ఈసారి వాళ్ళు బోని చేయబోతున్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు ఇక్కడ పాలకొండలో కూడా వైసీపీ ఎనిమిది వేల ఓట్లతో విజయం సాధించబోతున్నట్టు చెప్తున్నారు ఇక కురూపం వైసీపీ అది కూడా వైసీపీ కంచుకోట ఇక్కడ వైసీపీ కంచుకోటకు సంబంధించి అభ్యర్థి ఆరు వేల ఓట్లకు పైగా విజయం సాధించబోతున్నారు ఇక పార్వతీపురంలో వైసీపీ విజయం సాధించబోతుంది పదిహేను వేల ఓట్లకు పైగా సాలూరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు పదకొండు వేల పైఎం మెజారిటీ ఇక బొబ్బిలి బొబ్బిలి అఫ్ కోర్స్ టీడీపీ కంచుకోట టీడీపీ ప్రతిష్టాత్మకంగా ఎప్పటి నుంచో గెలుచుకుంటూ వస్తున్నటువంటి సీట్ ఇది సో మళ్ళీ ఇక్కడ టీడీపీ విజయం సాధించబోతుంది కానీ తక్కువ మెజార్టీ అంటే కేవలం నాలుగు వేల పైచిలకు ఓట్ల మెజార్టీతోనే ఇక్కడ బొబ్బిలిలో టీడీపీ విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది ఇక చీపురుపల్లి చీపురుపల్లి బొత్స సత్యనారాయణ నియోజకవర్గము ఈసారి బొత్స సత్యనారాయణని ఎలాగైనా ఓడించాలని చెప్పేసి టీడీపీ కట్టుదిట్టమైన ఒక భద్రతను ఏర్పాటు చేసి అక్కడ భారీగా ఒక సీనియర్ నేతని అక్కడ డిప్లాయ్ చేసి ఖచ్చితంగా ఆయన ఓడించాలని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించాయి కానీ అక్కడ ఎంత టీడీపీ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినప్పటికీ కూడా ఇక్కడ వైసీపీకి ఎక్కువ ఎడ్జ్ కనబడుతుంది కానీ తక్కువ మెజార్టీ బొత్స సత్యనారాయణ అంటే చాలా సీనియర్ నేత ఎప్పటి నుంచో చీపురుపల్లికి ఆయనకి అక్కడ పోటీ చేస్తూ వస్తున్నారు గెలుస్తూ వస్తున్నారు అంటే ఆయన మెజార్టీ వేలల్లో వేసుకుంటూ ఉంటారు ముప్పై వేలు వస్తుంది నలభై వేలు వస్తుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ కొంత తక్కువ మెజార్టీ కనిపిస్తుంది కేవలం ఏడు వేల ఓట్లకు పైగానే మెజార్టీ వచ్చేందుకు బొత్సాకే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక మరోవైపు గజపతి నగరంలో వైసీపీ విజయం సాధించబోతుంది ఇక్కడ పదకొండు వేల ఓట్లకు పైగా గజపతి నగరం సీట్ ని కూడా వైసీపీ కంచుకోటగా ఉండబోతుంది ఇక నెల్లిమరల నెల్లిమర్లలో వైసీపీ విజయం సాధించబోతుంది పన్నెండు వేల ఓట్లతో ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు జనసేన అభ్యర్థికి ఈసారి ఖచ్చితంగా షాక్ తగలబోతున్నట్టు తెలుస్తుంది ఇక విజయనగరం సంబంధించి విజయనగరంలో వైసీపీ విజయం సాధించబోతుంది పదివేల ఓట్లకు పైగా శృంగవరపు కోట్ల కూడా టీడీపీ విజయం సాధించబోతుంది ఆరు వేలకు పైగా ఓట్లతో భీమినిలో భీమిలిలో వైసీపీ విజయం సాధించబోతుంది పదహారు వేల ఓట్లకు పైగా అంటే భీమిలీలో గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు అక్కడ వైసీపీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాస్ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ అవంతి శ్రీనివాసరావు విజయం సాధించారు గంటా శ్రీనివాసరావు కూడా తిరిగి అక్కడే పోటీ చేస్తున్నారు సో అక్కడ పోటీ చేసినా కూడా ఈసారి గంటా శ్రీనివాసరావుకి ఓటమి తప్పదు అంటూ కూడా ఏఎల్ఎన్ సర్వే చెప్తుంది దాదాపు పదహారు వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఈసారి అక్కడ అవంత శ్రీనివాస్ విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది ఇక విశాఖపట్నం ఈస్ట్ సంబంధించి వైసీపీ విజయం సాధించబోతుంది సౌత్ కు సంబంధించి వైసీపీ విజయం సాధించబోతుంది విశాఖపట్నం నార్త్ కూడా వైసీపీ విజయం సాధించబోతుంది అయితే ఎక్కడా కూడా విశాఖ సిటీకి సంబంధించి ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా టీడీపీ ఖాతా ఓపెన్ చేయని పరిస్థితి కనబడుతుంది సో ఈ నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీకి ఎక్కువ ఎడ్జి కనబడుతూ వస్తుంది ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు ఆ జనసేన అభ్యర్థి కూడా ఈసారి ఓటమి పొందేందుకు అవకాశం కనిపిస్తుంది ఇక గాజువాగ్ సంబంధించి టీడీపీపోతుంది గాజువాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు ఆయన రెండో స్థానంలో నిలిచారు సో ఇక్కడ వైసీపీ అభ్యర్థికి అక్కడ ఒక షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది సో ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి అభ్యర్థి ఈసారి విజయం సాధించిపోతున్నారు గాజువాక లో దాదాపు పదమూడు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఇక చూడవరం చోడవరంలో వైసీపీ విజయం సాధించబోతుంది పదహారు వేల పైగా ఓట్లతో మాడుగులలో వైసీపీ విజయం సాధించబోతుంది ఎనిమిది వేల పైగా ఓట్లతో అరకులో వైసీపీ విజయం సాధించబోతుంది నాలుగు వేల ఓట్లతో పాడేరులో వైసీపీ విజయం సాధించబోతుంది పదహారు వేల ఓట్లతో అనకాపల్లిలో వైసీపీ విజయం సాధించబోతుంది పంతొమ్మిది వేల ఓట్లతో పెందుర్తిలో వైసీపీ విజయం సాధించబోతుంది ఏడు వేల ఓట్లతో ఎలమంచిలో వైసీపీ విజయం సాధించబోతుంది ఆరు వేల ఓట్లతో ఇక్కడ ఎలమంచిలకు సంబంధించి ఇక్కడ కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది జనసేన పార్టీకి కూడా ఇక్కడ ఒక షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ కూడా అభ్యర్థిలు ఎవరైతే ఉన్నారో అభ్యర్థి కూడా ఓడిపోయేందుకు అవకాశం కనిపిస్తుంది ఇక పాయకరావుపేటలో వైసీపీ విజయం సాధించబోతుంది ఎనిమిది వేల ఓట్లతో అంటే పాయకరావుపేట అంటే టీడీపీ మహిళా సీనియర్ నేతగా ఉన్నటువంటి వంగలపూడి అనిత ఇక్కడ పోటీ చేస్తున్నారు ఆ వంగలపూడి అనిత కూడా ఈసారి మళ్ళీ ఇక్కడ ఓడిపోతున్నట్టు తెలుస్తుంది ఇక నర్సీపట్నంలో వైసీపీ విజయం సాధించబోతుంది పదకొండు వేల ఓట్లతో తునిలో తుని దాల్సేట్ రాజా ఈసారి మళ్ళీ గెలవబోతున్నారు దాదాపు పదహారు వేల ఓట్లతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి యనమల రామకృష్ణుడు కూతురు అక్కడ ఓడి ఓడిపోతున్నట్టు తెలుస్తుంది ఇక ప్రతిపాడులో వైసీపీ విజయం సాధించబోతుంది పంతొమ్మిది వేల ఓట్లతో పిఠాపురంలో వైసీపీ గెలవబోతుంది ఏడు వేలకు పైగా ఓట్లతో పిఠాపురం చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గము ఏపీ రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ మీదగా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా జరుగుతున్నటువంటి ఈ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు ఇక్కడ వంగా గీత ఏడు వేల పైగా ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నట్టు ఏఎల్ఎన్ సర్వే చెప్తుంది సో ఇక్కడ శాంపిల్స్ అయితే చూసుకుంటే ఆరు వందల నలభై యొక్క శాంపిల్స్ని కలెక్ట్ చేశారు ఆరు వందల నలభై ఒక్క శాంపిల్స్ కలెక్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కీ పర్సన్స్ అంటే ప్రతి గ్రామానికిలో ఒక పది శాంపిల్స్ అలా మండలంలో ఒక ఇరవై శాంపిల్స్ అలా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కొన్ని శాంపిల్స్ తీసుకున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి సర్వే చూసుకుంటే ఇక్కడ వంగా గీత తిరిగి గెలవబోతున్నారు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓడిపోబోతున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది సో పిఠాపురం అనేది చాలా కీ ఫ్యాక్టర్ ఏపీ రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఆయన మళ్ళీ ఓడిపోబోతున్నారంటే కూడా ఏల సర్వే చెప్తుంది మరి ఈ మెజార్టీ కూడా చూసుకున్నా కూడా ఏడు వేలకు పైగా మెజార్టీ అంటే గతంలో ఏదైతే వంగా గీత చాలాసార్లు పోటీ చేశారు ఎంపీగా ఎమ్మెల్యేగా చేశారు సో అప్పుడు ఆవిడకి కొంత ఎక్కువ మెజార్టీ వచ్చింది కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక సెలబ్రిటీని ఢీకొంటూ కూడా ఆవిడ దాదాపు ఏడు వేల పైగా ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారంటే మాత్రం ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తుంది మరి ఈ ఇంపాక్ట్ ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటూ కూడా చూడాల్సింది ఇక మరోవైపు కాకినాడకి సంబంధించి కాకినాడలో కూడా వైసీపీ విజయం సాధించబోతుంది ఐదు వేల ఓట్లతో పెద్దాపురంలో టీడీపీ విజయం సాధించబోతుంది ఆరు వేల ఓట్లతో అనపర్తి వైసీపీ కాకినాడ సిటీ వైసీపీ రామచంద్రాపురం వైసీపీ ముమ్మిడివరంలో మాత్రమే ఇక్కడ టీడీపీ విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఐదు వేలకు పైగా ఓట్లతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు కామలాపురంలో అమలాపురంలో వైసీపీ విజయం సాధించబోతుంది ఇక్కడ తొమ్మిది వేలకు పైగా ఓట్లతో రాజోలు రాజోలు అఫ్ కోర్స్ జనసేన పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు గెలిచినటువంటి ఒకే ఒక నియోజకవర్గం రాజోలు అక్కడ వాళ్ళు విజయం సాధించారు ఈసారి కూడా తిరిగి రాజోల్లో జనసేన పార్టీ అభ్యర్థి వరప్రసాద్ ఇక్కడ విజయం సాధించబోతున్నారు దేవవరప్రసాద్ అనేది కూడా మనం చెప్పొచ్చు ఇక్కడ ఆయనకి పద్నాలుగు వేలకు పైగా ఓట్లు రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఇక గన్నవరంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు కొత్తపేటలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు మండపేటలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు ఆయనకి ఎనిమిది వేలకు పైగా ఓట్ల మెజార్టీ రాబోతుంది ఇక రాజానగరంలో వైసీపీ విజయం సాధించబోతుంది రాజమండ్రి సిటీ రాజమండ్రి సిటీలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించబోతుంటే రాజమండ్రి రూరల్లో మాత్రము వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు ఆరు వేలకు పైగా అవసరం ఇక జగ్గంపేటలో వైసీపీ విజయం సాధించబోతుంది రంపచోడవరంలో వైసీపీ కొవ్వూరు వైసీపీ నిడదవోలు వైసీపీ ఆచంట వైసీపీ పాలకొల్లు టీడీపీ ప్లస్ జనసేన అంటే టీడీపీకి సంబంధించి కూటమి అక్కడ గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు సో పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన కూడా అక్కడ ఓడిపోయి రెండో స్థానంలో నిలిచారు సో ఇక్కడ ఆ ఎవరైతే గతంలో టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తిని జనసేన పార్టీలో జాయిన్ చేసుకొని జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు సో అంటే పాలకల్లో కూడా ఈసారి టీడీపీ విజయం సాధించబోతుంది ఇక్కడ పదకొండు వేలకు పైగా ఓట్లు సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది ఇక నర్సాపురంలో వైసీపీ విజయం సాధించబోతుంది వైసీపీకి పద్దెనిమిది వేల ఓట్లకు పైగా కూడా పద్దెనిమిది వేలకు పైగా మెజార్టీ వచ్చేట్టు కనిపిస్తుంది ఇక్కడ నర్సాపురం అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు ఎంపీగా పోటీ చేస్తున్నారు అలాగే ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు సో ఆయన కూడా ఇక కొద్దిగా షాక్ తగిలేందుకు అవకాశం కనిపిస్తుంది ఇక భీమవరం భీమవరంలో వైసీపీ విజయం సాధించబోతుంది ఇక్కడ ఇరవై ఒక్క వేలకు పైగా ఓట్లతో గంధి శ్రీనివాసరావు గెలవబోతున్నారు అంటే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు ఆయన ఓడిపోయారు రెండో స్థానంలో నిలిచారు సో ఇక్కడ తిరిగి మళ్ళీ గంధి శ్రీనివాసరావు గెలవబోతున్నారు ఇక్కడ జనసేన అభ్యర్థిగా టీడీపీ మాజీ నేత పోటీ చేస్తున్నారు సో ఇక్కడ కూడా ఆయనకి షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది ఇక ఉండికి సంబంధించి ఉండిలో టీడీపీ విజయం సాధించబోతుంది ఇరవై వేలకు పైగా ఓట్లు రాబోతున్నాయి ఉండిలో ఇక తణుకులో కూడా టీడీపీ విజయం సాధించబోతుంది ఇక్కడ ఏడు వేలకు పైగా ఓట్లు రాబోతున్నాయి తాడేపల్లిగూడెంలో వైసీపీ ఉంగుటూరులో వైసీపీ దెందులూరులో వైసీపీ ఏలూరులో వైసీపీ గోపాలపురంలో వైసీపీ పోలవరంలో వైసీపీ చింతలపూడిలో వైసీపీ తిరువూరులో వైసీపీ నూజివీడులో వైసీపీ గన్నవరంలో వైసీపీ గుడివాడలో వైసీపీ కైకలూరులో వైసీపీ పెడన్లలో వైసీపీ మచిలీపట్నంలో వైసీపీ అవనిగడ్డలో వైసీపీ పామూరులో వైసీపీ ఇక పెనమలూరులో టీడీపీ పెనమలూరులో మాత్రం టీడీపీ అభ్యర్థి విజయం పొందేందుకు అవకాశం కనిపిస్తుంది ఇక విజయవాడ వెస్ట్ లో వైసీపీ విజయం సాధించబోతుంది విజయవాడ సెంట్రల్లో టీడీపీ విజయవాడ ఈస్ట్ లో టీడీపీ సో ఇక్కడ సెంట్రలో బోండా ఈసారి గెలవబోతున్నారు విజయవాడ ఈస్ట్ లో కూడా ఇక్కడ అభ్యర్థి గెలవబోతున్నారు ఇక మైలవరంలో వైసీపీ విజయం సాధించబోతుంది ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అనకూడదు ఎమ్మెల్యే అనాలి ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల వరకు ఆయన ఎమ్మెల్యేగానే ఉంటారు మళ్ళీ తిరిగి అక్కడ అభ్యర్థి వరకు కాబట్టి సో ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి టికెట్ రావడంతో టీడీపీలో జాయిన్ అయ్యారు టీడీపీలో జాయిన్ అయ్యి ఇక్కడ పోటీ చేస్తున్నారు సో ఈసారి ఆయన ఓడిపోతున్నారంటూ కూడా తెలుస్తుంది ఇక నందిగామల వైసీపీ గెలవబోతుంది జగ్గయ్యపేటలో వైసీపీ గెలవబోతుంది పెదకూరపాడులో వైసీపీకి గెలవబోతుంది తాడికొండలో మాత్రము టీడీపీ విజయం సాధించిపోతుంది ఇది మంగళగిరికి సంబంధించి కూడా అంటే అక్కడ రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ విజయం సాధించిపోతుందో తెలుస్తుంది ఇక మంగళగిరి మంగళగిరికి సంబంధించి ఇది నారా లోకేష్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గము నారా లోకేష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అసలు ఒక తిష్ట వేసుకొని కూర్చున్నారు మంగళగిరిలో ఈసారి ఎలాగైనా గెలవాలి భారీ మెజార్టీతో గెలవాలని చెప్పేసి మంగళగిరిలో నారా లోకేష్ ఒక పట్టుదలగా పనిచేస్తున్నారు సో అలాంటి తరుణంలో కూడా ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఒక లేడీ ఇక్కడ పోటీ చేస్తుంది ఆ బీసీ సమాజ వర్గానికి సంబంధించిన మహిళని ఇక్కడ పోటీ చేస్తున్నారు ఆవిడకి రెండు వేల పైగా ఓట్ల మెజార్టీతో గెలిచేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది రెండు వేల పైగా ఓట్లంటే అక్కడ నారా లోకేష్ లాంటి ఒక మాజీ సీఎం కుమారుణ్ణి ఎదుర్కొంటూ అక్కడ పోటీ చేస్తూ ఒక లేడీ ఇంత పకడ్బందీగా విజయం సాధించబోతుందంటే అక్కడ ఏ మేర వైసీపీకి ఎక్కువ అవకాశాలు అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా వేమూరికి సంబంధించి కూడా ఇక్కడ వైసీపీ విజయం సాధించబోతుంది పొన్నూరు కూడా వైసీపీ విజయం సాధించబోతుంది రేపల్లె టీడీపీ గలబోతుంది ఇక్కడ అలాగే తెనాలికి సంబంధించి వైసీపీ విజయం సాధించబోతుంది తెనాలిలో నాదండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు నాదండ మోహనోహర్ జనసేన కీలక నేతగా ఉన్నారు ఇక్కడ అన్నాపత్రిని శివకుమార్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు సో ఇక్కడ శివకుమార్ మళ్ళీ తిరిగి విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది తెనాలికి సంబంధించి ఇక్కడ జనసేనకు కట్టి షాక్ తగిలేలా కనిపిస్తుంది ఇక మరోవైపు బాపట్లలో కూడా వైసీపీ విజయం సాధించబోతుంది పత్తిపాల్ టీడీపీ విజయం సాధించబోతుంది గుంటూరు వెస్ట్ లో టీడీపీ విజయం సాధించబోతుంది గుంటూరు ఈస్ట్ లో వైసీపీ విజయం సాధించబోతుంది చిలకలూరుపేటలో టీడీపీ విజయం సాధించిపోతుంది అంటే ఇక్కడ చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తున్నారు మాజీ మంత్రి ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు సో ఈసారి తిరిగి మళ్ళీ ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ టీడీపీ విజయం సాధించబోతుంది అలాగే నర్సరావుపేటలో వైసీపీ విజయం సాధించబోతుంది సత్యనపల్లిలో వైసీపీ విజయం సాధించబోతుంది ఇక్కడ సత్యపల్లికి సంబంధించి ఇక్కడ మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం ఆయన మళ్ళీ తిరిగి గెలవబోతున్నారు నాలుగు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో అంబటి రాంబాబు గెలవబోతున్నట్టు తెలుస్తుంది సో ఇక్కడ కూడా సత్తెనపల్లిలో కొంత కీ గా ఉండబోతుంది ఎంత టఫ్ ఫైట్ జరిగినప్పటికీ కూడా కొంత ఎడ్జ్ లో అంబటి రాంబాబు గెలిచేందుకు అవకాశం ఉంటుందని కూడా చెప్పొచ్చు ఇక వినకొండలో బొల్ల బ్రహ్మనాయుడు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు సో ఆయన మళ్ళీ తిరిగి గెలవబోతున్నారు పదహారు వేల ఓట్లతో ఇక్కడ గురజాల గురజాలలో కాసు మహేష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు సో ఆయనకి దాదాపు పంతొమ్మిది వేలకు పైగా ఓట్ల మెజార్టీ రాబోతున్నట్టు తెలుస్తుంది సో గురజాల కూడా వైసీపీ ఖాతాలో వేసుకోవాలి అక్కడ టీడీపీ అభ్యర్థి ఎరపతనేనికి గట్టి షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది ఇక మరొక నియోజకవర్గము మాచర్ల మాచర్ల కూడా వైసీపీ కంచుకోట వైసీపీ ఈజీగా గెలవబోతున్నటువంటి ఒక నియోజకవర్గం ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి ఎర్రగొండపాలెం చూసుకుంటే ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థిగా తాటిపత్రి చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు సో ఆయన కొత్త అభ్యర్థి ఇంత ముందు ఆదిమూలపు సురేష్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు సో ఆయన్ని వేరే నియోజకవర్గానికి రీప్లేస్ చేశారు ఇక్కడ ఎర్రగొండపాలెం తాటిపత్రి చంద్రశేఖర్ ఆరు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నట్టు తెలుస్తుంది ఇక దర్శికి సంబంధించి బూచేపల్లి వారసుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు ఆయన కూడా ఈసారి గెలవబోతున్నారు దాదాపు ఎనిమిది వేలకు పైగా ఓట్లతో ఇక పర్చూరు పర్చూర్ కొంచెం ఇక్కడ కొంత షే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది పర్చూరులో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్టు తెలుస్తుంది ఇక్కడ పదకొండు వేలకు పైగా ఓట్లతో వైసీపీ అభ్యర్థి అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ గెలవబోతున్నట్టు తెలుస్తుంది ఇక అద్దంకి సంబంధించి గొట్టిపాటి రవికుమార్ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే సో ఆయన కూడా ఈసారి ఓడిపోబోతున్నట్టు మనకు తెలుస్తుంది వైసీపీ అభ్యర్థికి దాదాపు పదహారు వేలకు పైగా ఓట్లతో గెలవబోతున్నట్టు మనకు అర్థమవుతుంది ఇక చీరాలకు సంబంధించి చీరాల్లో కరణం వెంకటేష్ తిరిగి విజయం సాధించబోతున్నారు అక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరణం బలరాము టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు సో వైసీపీలో జాయిన్ అయినటువంటి ఫ్యాక్టరీలో ఆయన కుమారుడిని ఈసారి రంగంలోకి దింపారు ఆయన ఈసారి పంతొమ్మిది వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నట్టు తెలుస్తుంది ఇక సొంత టీడీపీ గెలవబోతుంది ఒంగోలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్లీ గెలవబోతున్నారు ఒంగోలు అక్కడ టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్కి ఒక గట్టి షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది ఇక కందుకూరులో వైసీపీ విజయం సాధించబోతుంది కొండేపిలో వైసీపీ విజయం సాధించబోతుంది మార్కాపురంలో వైసీపీ విజయం సాధించబోతుంది గిద్దలూరులో వైసీపీ విజయం సాధించబోతుంది కనిగిరిలో వైసీపీ గెలవబోతుంది కావలి వైసీపీ గెలుస్తుంది ఆత్మకూరు వైసీపీ కొవ్వూరు వైసీపీ నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ రెండు కూడా వైసీపీ గెలవబోతున్నట్టు తెలుస్తుంది ఇక్కడ సర్వేపల్లి ఖచ్చితంగా అది వైసీపీ కంచుకోట ఇక్కడికి వైసీపీ గెలవబోతుంది తొమ్మిది వేలకు పైగా ఓట్ల మెజార్టీ గూడూరుకి సంబంధించి వైసీపీ విజయం సాధించబోతుంది సూలూరుపేట వైసీపీ విజయం సాధించబోతుంది ఇక్కడ ఇక కొవ్వూరికి సంబంధించి చూసుకుంటే మాత్రము కొవ్వూరులో ఒక కీలకంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించి కీలకంగా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారినటువంటి నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేయబోతున్నారు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పోటీ చేస్తున్నారు మొన్నటిదాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆ తర్వాత ఆయన డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు సో కొవ్వూరు మాత్రం చాలా టఫ్ ఫైట్ గా జరిగేటువంటి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ఇక్కడ ఎంత టఫ్ ఫైట్ జరిగిన కూడా ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఆరు వేలకు పైగా ఓట్లతో విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది సో నెల్లూరు జిల్లా మాత్రము మళ్ళీ తిరిగి వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టు మనకు తెలుస్తుంది ఇక వెంకటగిరికి సంబంధించి వైసీపీ విజయం సాధించబోతుంది ఉదయగిరి కూడా వైసీపీ గెలవబోతుంది బద్వేల్ వైసీపీ గెలవబోతుంది రాజంపేట వైసీపీ కడప వైసీపీ కోడూరు వైసీపీ రాయచోటి వైసీపీ పులివెందుల వైసీపీ పులివెందులో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఒక్క వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలవోతున్నారు అంటే అక్కడ టీడీపీ చాలా టఫ్ వైట్ ఇస్తుంది అనేది మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించి నేత సీఎం అక్కడ పోటీ చేస్తున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ మెజార్టీ వస్తుందని ఆశిస్తుంటారు కానీ ఇక్కడ ఆయన మెజార్టీ ఇరవై ఒక్క వేల నుంచి స్టార్ట్ అవుతుందంటూ కూడా ఈ సర్వే చెప్తుంది ఏఎల్ఎన్ సర్వే ఇక కమలాపురానికి సంబంధించి వైసీపీ జాయిన్ సాధించబోతుంది జమ్మలమడుగు వైసీపీ ప్రొద్దుటూరు వైసీపీ మైదకూరు వైసీపీ ఆళ్లగడ్డ వైసీపీ శ్రీశైలం వైసీపీ నందికొట్కూరు వైసీపీ కర్నూలు వైసీపీ పాన్యం వైసీపీ నంద్యాల వైసీపీ బనగానపల్లె వైసీపీ డోన్ వైసీపీ పత్తికొండ వైసీపీ అలాగే కోడుమూరు వైసీపీ ఎమ్మిగనూరు వైసీపీ ఇక్కడ ఎమ్మిగనూరులో బుట్ట రేణుక పోటీ చేస్తున్నారు సో ఈసారి బుట్ట రేణుక గెలవబోతున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పదిహేడు వేలకు పైగా ఓట్ల తిగమ్మా మంత్రాలయం కూడా వైసీపీ గెలవబోతుంది ఆదోని కూడా వైసీపీ గెలవబోతుంది ఆలూరు వైసీపీ రాయదుర్గంలో మాత్రము టీడీపీ గెలవబోతుంది ఇక్కడ ఇరవై ఒక్క వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలవబోతుంటే మనకు ఉంది ఇక ఉరవకొండకు సంబంధించి వైసీపీ విజయం సాధించబోతుంది గుంతకల్లో వైసీపీ విజయం సాధించబోతుంది తాడిపత్రిలో వైసీపీ విజయం సాధించబోతుంది ఇక్కడ తాడిపత్రిలో పెద్దారెడ్డి పెద్ద పోటీ చేస్తున్నారు సో ఆయన తిరిగి విజయం సాధించబోతుంది ఇక్కడ జేసీ అస్మిత్ రెడ్డికి షాక్ తగిలేందుకు కూడా అవకాశం కనిపిస్తుంది ఇక సింగనమలంలో వైసీపీ విజయం సాధించబోతుంది అనంతపురం అర్బన్ లో వైసీపీ విజయం సాధించబోతుంది కళ్యాణదుర్గంలో వైసీపీ విజయం సాధించబోతుంది రాప్తాడులో వైసీపీ విజయం సాధించబోతుంది అంటే ఇక్కడ పరిటాల సునీత ఇక్కడ ఇక్కడ ఓడిపోతున్నట్టు మనకు తెలుస్తుంది ఇక మడకసరలో టీడీపీ విజయం సాధించిపోయింది హిందూపూర్లో టీడీపీ విజయం సాధించబోతుంది పెనుకొండలో టీడీపీ విజయం సాధించబోతుంది ఇక్కడ హిందూపూర్ సంబంధించి బాలకృష్ణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు గెలిచారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు గెలిచారు సో ఆయన మళ్ళీ తిరిగి పోటీ చేస్తున్నారు ఈసారి మళ్ళీ విజయం సాధించబోతున్నారు అంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉండబోతున్నారంటూ మనకు తెలిసింది ఇక ధర్మవరంలో వైసీపీ గెలవబోతుందంటే ధర్మవరం సంబంధించి కేతిరెడ్డి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఈసారి విజయం సాధించబోతున్నారు ఏడు వేలకు పైగా ఓట్లు ఇక కదిరికి వైసీపీ విజయం సాధించబోతుంది తంబాలపల్లె వైసీపీ గెలవబోతుంది పీలేరు వైసీపీ గెలవబోతుంది ఇక మదనపల్లిలో కూడా వైసీపీ విజయం సాధిపోతుంది పొంగనూరులో వైసీపీ పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం ఇక్కడ దాదాపు పదహారు వేలకు పైగా ఓట్లతో పెద్దిరెడ్డి ఈసారి గెలవబోతున్నట్టు తెలుస్తుంది ఇక చంద్రగిరిలో కూడా వైసీపీ విజయం సాధించబోతుంది ఇక్కడ నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు చెవిరెడ్డి వారసుడు ఆయన పోటీ చేస్తున్నారు ఇక్కడ ఆయన కూడా ఎనిమిది వేలకు పైగా ఓట్లతో గెలవబోతున్నట్టు తెలుస్తుంది ఇక తిరుపతికి సంబంధించి వైసీపీ విజయం సాధించబోతుంది ఇక్కడ జనసేన అభ్యర్థి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు సో ఆయన అక్కడ ఓటి ఓడిపోయేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక శ్రీకాకుళం శ్రీకాళహస్తి వైసీపీ విజయం సాధించబోతుంది సత్యవేడు వైసీపీ విజయం సాధించబోతుంది నగరి వైసీపీ విజయం సాధించబోతుంది ఇక్కడ ఏడు వేలకు పైగా ఓట్లతో రోజా గెలవబోతున్నట్టు ఏఎల్ఎన్ సర్వే చెప్తుందంటే చాలా సర్వేలు రోజాకి టఫ్ ఫైట్ ఇస్తూ వస్తున్నాయి కానీ ఏఎల్ఎన్ సర్వే మాత్రం ఈసారి డైరెక్ట్ గా విన్నింగ్ ఫ్యాక్టరీస్తో రోజాకి ఏడు వేలకు పైగా మెజార్టీ రాబోతున్నట్టు చెప్తుందంటే అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చూసుకున్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసుకున్న రోజా చాలా స్వల్ప మెజార్టీతో బయటపడినటువంటి పరిస్థితిని చూస్తాం కానీ ఈసారి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మెజార్టీ వస్తున్నట్టు తెలిసింది దాదాపు ఏడు వేలకు పైగా ఓట్లతో ఇక గంగాధరం నెల్లూరు వైసీపీ గెలవబోతుంది చిత్తూరు వైసీపీ గెలవబోతుంది పూతలపట్టు వైసీపీ గెలవబోతుంది పలమనేరు వైసీపీ గెలవబోతుంది కుప్పం టీడీపీ గెలవబోతుంది అంటే కుప్పంలో అఫ్ కోర్స్ నారా చంద్రబాబు నాయుడు గెలవబోతున్నాడు దాదాపు పంతొమ్మిది వేలకు పైగా ఓట్లతో సో ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా మెజార్టీ ఆఫ్ ద ఫ్యాక్టర్ రాయలసీమలో రెండు మూడు స్థానాల మినహా మిగతా అన్ని స్థానాల్లో వైసీపీ కంచుకోటగా చేసుకునే వైసీపీ ఈజీగా క్లీన్ స్వీప్ చేసుకొని బయటపడే పరిస్థితి ఉంది ఎక్కడా కూడా ఈ చూసినటువంటి మెజార్టీలో ఎక్కడ వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి ఓట్ల మెజార్టీ ఎక్కడా కనిపించలేదు చాలా తక్కువ అంటే దాదాపు రెండు వేలకు పైగా ఓట్ల మెజారిటీ ఉన్నటువంటి నియోజకవర్గాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ వైసీపీ కంచుకోటగా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి వైసీపీకి సంబంధించి వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళు ఏదైతే గ్రౌండ్లో రియాలిటీ వర్క్ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గడపను టచ్ చేస్తూ ఈసారి మనం అధికారంలోకి రావాలి ప్రతి హామీని మీకు అందించాము ఏదైతే మాటిచ్చానో ప్రతి మాటను నేను నెరవేర్చానని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు సో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టు తెలుస్తుంది రాయలసీమ జిల్లాలో అలాగే గోదావరి జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఎక్కువగా పనిచేస్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు కానీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ పని